చంద్రబాబు అరెస్ట్ ఎలా జరుగుతుంది తన అరెస్ట్ తప్పదని చంద్రబాబు నాయుడు మానసికంగా ప్రిపేర్ అయిపోయారా అనే అనుమానం పెరిగిపోతోంది ఎందుకంటే అనంతపురంలో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ ఒకటి రెండు రోజుల్లో తనను అరెస్ట్ చేస్తారేమో అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు అసలు తన అరెస్ట్ తప్పదని చంద్రబాబు ఎందుకు అనుమానం వ్యక్తం చేశారు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీని అరెస్ట్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ప్రకటించలేదే అనేక కుంభకోణాల్లో ప్రధాన అనుమానితుడు చంద్రబాబే అని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నా అంతా విచారణ దశల్లోనే ఉన్నాయి కొన్ని కేసుల్లో కోర్టు స్టే ఇచ్చింది కాబట్టి ఇప్పటికిప్పుడు ఏపీ ప్రభుత్వం చంద్రబాబును అరెస్టు చేసే అవకాశాలు దాదాపు లేవు అయితే గీతే ఐటీ శాఖే అరెస్టు చేయాలి ఎందుకంటే రాజధాని అమరావతి భవనాల నిర్మాణాల్లో నూట పద్దెనిమిది కోట్లు ముడుపులు తీసుకున్నారని ఉన్నతాధికారులు నిర్ధారణ చేశారు కాబట్టి అయితే ఐటీ శాఖ కూడా ముడుపులు తీసుకున్నందుకు లేదా పన్ను ఎగ్గొట్టినందుకు పెనాల్టీ వేసి రాబట్టుకుంటుందే కానీ అరెస్ట్ చేయదు పెనాల్టీ కూడా కట్టకపోతే అప్పుడు కోర్టు ద్వారా ప్రొసీడ్ అయితే అరెస్ట్ జరుగుతుందేమో మరి ఏ కోణంలో తాను అరెస్ట్ అవుతానని చంద్రబాబుకు అనుమానం వచ్చింది నూట పద్దెనిమిది కోట్ల ముడుపుల వ్యవహారంలో హవాలా లేదా మనీ లాండరింగ్ ఫెమా ఆర్బిఐ చట్టాలను ఉల్లంఘించడం కంపెనీ చట్టాల కింద అరెస్ట్ అవుతారేమో ఇందులో ఏ పద్ధతిలో అరెస్ట్ అయినా జగన్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదు అరెస్టు విచారణ కేంద్ర పరిధిలోనూ బెయిల్ లేదా రిమాండ్ అంతా కోర్టు పరిధిలోనూ జరుగుతుంది ఏ రకంగా చూసినా జగన్ ప్రభుత్వానికి సంబంధమే లేదు కానీ చంద్రబాబు టార్గెట్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మీదే ఉంది అంటే తనను కేంద్ర ప్రభుత్వం అరెస్టు చేసినా అందుకు బాధ్యుడు జగనే అని జనాలు అనుకోవాలని చంద్రబాబు బలంగా కోరుకుంటున్నట్లున్నారు దాని ద్వారా సింపతి కోరుకుంటున్నట్లు అర్థమవుతోంది ఇప్పుడు తాను అరెస్ట్ అయితే దాని తాలూకు వ్యతిరేకత అంతా జగన్ ప్రభుత్వం మీద పడితే అప్పుడు సింపతి జనరేట్ అయ్యి అదంతా టీడీపీకి రాబోయే ఎన్నికలలో ఉపయోగపడుతుందని లేదా ఉపయోగపడాలని చంద్రబాబు కోరుకుంటున్నట్లున్నారు మరేం జరుగుతుందో చూడాలి